మార్చి 21, 1937 375వ భాషణం. ఒక కన్నడ వారు అకర్మను గూర్చి తెలియగోరాడు. మహర్షి: అహంకారము నష్టమైన పెదప ఏమి చేసినా అది అకర్మ. అట్లా ఒక కన్నడి అంటే కన్నడ దేశం అంటే కర్ణాటక, అకర్మను గూర్చి తెలియగోరాడు. అకర్మ అనగానేమి? మహర్షి సులభంగా చెప్పాడు దాన్ని. ఏమని? అహంకారము నష్టమైన పెదప ఏమి చేసినా అది అకర్మ. అహంకారము నష్టమైన పెదప ఏమి చేసినా అది అకర్మ. అహంకారముతో చేసినటువంటిది ఏ పనైనా అది కర్మ. ఆ కర్మ ఫలితాలు అనుభవించడానికి చస్తూ పుడుతూ ఉండాల్సిందే. అహంకారము నష్టమైన పెదప ఏ పనైతే చేస్తావో అది అకర్మ. ఇక ఆ ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సిన అవసరము లేదు. ఇది దీనిలో వచ్చింది. అయితే మంచి పని అయితే మంచి ఫలితం, చెడు పని అయితే చెడు ఫలితం అనుభవించాల్సి ఉంది. ఎప్పుడు చేసినప్పుడు? అహంకారంతో చేసినప్పుడు. నువ్వు అహంకారంతో చేసిన మంచి పని అయినా చెడు పని అయినా దాని ఫలితాన్ని అనుభవించుటకు మళ్ళీ జన్మ రావలియను, మళ్ళీ రావాల్సి. ఇప్పుడు మంచి మంచి కార్యాలు చేశారు మనం. ఏదో ఆయన కొంతమందికి 100 మందికి 1000 మందికి దానం చేస్తున్నాడు, అన్నదానం చేస్తున్నాడు, పేపర్లో వేయించుకుంటున్నాడు, పాంప్లెట్ వేస్తున్నాడు, మంచిదే. అయితే అది మంచి కర్మ చెడ్డ కర్మ? మంచి కర్మ, సుకర్మే, అది సుకర్మే. అయినా నేను చేస్తున్నాను అన్నటువంటి ఆ స్ఫురణ మాత్రం ఆయనకి ఉన్నది. కాబట్టి మళ్ళీ ఆయన ఏం చేయాల్సి వస్తుంది? జన్మ తీసుకోవాలి. మంచి ధనవంతుడిగా పుట్టాడు, ఈ జన్మలో కొంచెం 1000 మందికి దానం చేస్తాడు. కాబట్టి అది దాటాలి. నేను చేస్తున్నటువంటి మంచి పనులు గొప్పవి అనే స్థాయి కూడా దాటాలి. కాబట్టి కర్మను నాశనం చేయాలంటే అది అకర్మ కానీ అసుకర్మ కానీ చెడ్డ కర్మ కానీ, నేను చేస్తున్నాను అన్నటువంటి అహంకారాన్ని దాటితే తప్ప అది అకర్మ కాదు అని భగవాన్ సెలవిచ్చారు. దాని గురించి ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం.